Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan popular dialogue no other gotina Mahesh Babu. Gattamanene Kutumbam Abhimanulu, Yapatanuncho Edru Chustunna, Sarkaru Vari Paata trailer, Vidudalayindi. Superstar Mahesh Babu natinchina movie idi. Kirti Suresh heroine. Comedy natudu Venela Kishore kelaka patralo natincharu. Parashuram darshakudu. Maitri Movie Makers banner pai ee cinema chitrikarana jarupukundi. Ee nela 12va tedina prekshakula munduku rabothondi. Sari leru neekevaru tarvata Mahesh Babu natinchina cinema ide. 2.5 సంవత్సరాల తర్వాత మహేష్ బాబు సినిమా విడుదల కాబోతోంది. దీనితో ఆ సినిమా మీద ఉన్న అంచనాలు ఆకాశాన్ని అంటాయి. నిజానికి షెడ్యూల్ ప్రకారం ఈ సంక్రాంతికే విడుదల కావాల్సి ఉన్నప్పటికీ పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఒమిక్రాన్ వేరియంట్ పుట్టుకొని రావడం వల్ల 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆంక్షలను విధించాయి. అప్పట్లో సెకండ్ షోలను రద్దు చేశాయి. నైట్ కర్ఫ్యూను కూడా విధించాయి. అదే సమయంలో ఏపీలో సినిమా టికెట్ల వివాదం నడుస్తుండడం కూడా ఈ సినిమా విడుదల వాయిదా పడడానికి ఒక కారణమైంది. టికెట్ల రేట్ల వివాదం ముగియడంతో అప్పటి వరకు విడుదలకు సిద్ధమైన సినిమాలన్నీ థియేటర్లకు క్యూ కట్టాయి. సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న తర్వాత ఏప్రిల్ మొదటి వారంలో సర్కారు వారి పాటను విడుదల చేయాలని చిత్రం యూనిట్ మొదట నిర్ణయించుకుంది. అయినప్పటికీ ఆ తేదీ కూడా విడుదల కాలేకపోయింది. ఆ సమయంలో ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన రాధేశ్యామ్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన భారీ బడ్జెట్ మూవీ RRR కూడా విడుదల కావాల్సి ఉండడం వల్ల వెనక్కి తగ్గింది సర్కారు వారి పాట. ఆయా సినిమాలకు థియేటర్ల సమస్య తలెత్తకుండా ఉండడానికి ఒక అడుగు వెనక్కి వేసింది. పవన్ కళ్యాణ్, రానా నటించిన మల్టీ స్టారర్ మూవీ మొదటగా విడుదలైంది. అనంతరం రాధేశ్యామ్, RRR, తాజాగా ఆచార్య విడుదలయ్యాయి. ఇక సర్కారు వారి పాట ప్రేక్షకుల ముందుకు రాబోతోంది 12వ తేదీన. కాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. దుమ్ము దులిపింది. నిమిషాల వ్యవధిలో లక్షలాది లైక్స్ను సొంతం చేసుకుంది ట్రైలర్. మహేష్ బాబు స్క్రీన్ ప్రెజెన్స్ డిఫరెంట్గా కనిపించింది. అభిమానులకు పోకిరి సినిమాను గుర్తు చేసింది. అందులో ఉన్నట్టే మేనరిజం, హెయిర్ స్టైల్, లుక్, డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నాడు మహేష్ బాబు. కాగా నేను విన్నాను, నేను ఉన్నాను అనే డైలాగ్ను వాడడం పొలిటికల్ టచ్ ఇచ్చినట్టయింది. ఈ డైలాగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరచూ వాడుతూ ఉంటారు. ప్రతిపక్ష నేత హోదాలో పాదయాత్ర చేసిన సమయంలో ఈ డైలాగ్ను ఆయన విస్తృతంగా ప్రయోగించారు. ప్రజలను విపరీతంగా ఆకట్టుకుంది ఇది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయ జీవితంపై మహి వి రాఘవ్ తెరకెక్కించిన యాత్ర సినిమాలోనూ ఈ డైలాగ్ ఉంది. ఆ సినిమా కూడా మంచి పేరు తెచ్చుకుంది. తాజాగా సర్కారు వారి పాటలో అదే డైలాగ్ను వాడడం వైఎస్ఆర్సీపీ అభిమానులను ఉర్రూ తొలగిస్తోంది.